దేవునికి స్తోత్రం. సువర్ణ మినిస్ట్రీస్ కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వాక్యం చెప్పుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవ, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యాలు, అద్భుతాలు, మేలులు చేసే దేవుడు అయ్యా. నీ ఆత్మ సంపూర్ణత మాకు దయచేయండి. నీ ఆత్మాభిషేకముతో నింపండి ప్రభా. వాక్యం వినే పిల్లలందరి హృదయం తెరువు చేయినాయన. అయా వారు చెవులు తెరువు చేయినాయన. గ్రహించే జ్ఞానము దయచే ప్రభా. అయా వాక్యం వినుట ద్వారా విశ్వాసముతో నింపండి. అయా బలపరచండి ప్రభా. అయా ఇదిగో పండుగ దినాల్లో ప్రభా క్రిస్మస్ సందేశం ఇవ్వటానికి సహాయం చేయండి. అయా మీరు పుట్టి అయా ఎందుకు ప్రభా ఈ లోకానికి వచ్చారో అయా చెప్పటానికి యోగ్యత మాకు దయచేయండి. నీ గురించి ప్రభా, నీ కృప, నీ సహాయము మాకు అనుగ్రహించమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ నామగణతలో తీర్చి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 24:15 నుండి చదువుకుందాం. ఉపమాన రీతిగా ఇట్లనెను, బేయర్ కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్లు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రమును యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన పిల్లలారా, మరి కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తావనా. మరి మరలా మనందరము నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి మరి సంవత్సరం ఆది నుండి అంతము వరకు వచ్చాం, అంతములో ఉన్నాం, సంవత్సరాంతము వరకు మరి చివరిలో ఉన్నాం. ప్రభు దయ, మన ముందున్న దినములన్నీ, కాలములు, సమయములు ప్రభు చేతిలో ఉన్నాయి గనుక మరి కొద్ది దినాలు ప్రభు చేతికి సమర్పణ చేసుకొని మనందరము నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని మనం చేస్తూ ఉన్నా. దేవుని పేరిట మీ అందరికీ మనం చేస్తున్నా. యేసుక్రీస్తు మన కొరకు 2022 సంవత్సరాల రోజునే మరి పుట్టాడని మన అందరము వాక్య సందేశాలు ఎన్నో వింటున్నాం. అయితే మరి క్రీస్తు ప్రభువును గురించిన సువార్తలు ప్రతి సంవత్సరము ఈ వాక్యాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే అయ్యే ప్రతి సంవత్సరము మరి ఈ వాక్యాలు వినినప్పుడు క్రీస్తు యేసు మనలో ఉదయించాలని, మనలో అంటే మరి మన సంఘములో ఉదయించాలను, మన ఊర్లో ఉదయించాలను, మన సంఘంలో పండగ చేసుకుంటున్నామని, మన సంఘస్తులందరూ బాగా పండగ చేసుకొని ఆనందంగా ఉన్నారను, అదొక సంతోషమే. అయితే యేసు క్రీస్తు గూర్చిన సంతోషమైన వార్త ఎంతమందికి హృదయము నిండి ఉన్నది? ఈరోజు మనము ప్రశ్న వేసుకుందాం. అయితే యేసుక్రీస్తును గురించిన శుభవార్త మరి ఇని ఎంతమంది నడవాలనుకుంటున్నారు? ఎంతమంది యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోవాలనుకుంటున్నారు? అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఎందుకంటే యేసుక్రీస్తు లోకములో ఉద్భవించాడు, కానీ మన హృదయంలో, నీ నా హృదయంలో అయ్యా పుట్టాలని వాక్యం చెలవిస్తూ ఉంది. వాక్యానుసారంగా మనం గమనిస్తే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు హృదయములో ఎంతమందిలో జన్మించలేదో, ఎంతమందిలో ఉదయించలేదో, ఎంతమందిలో అనుభవించటలేదో ఆ రుచి కలిగిన మాటలు, దయగలిగిన మాటలు మరి ఆయనను రుచి చూడలేదో అట్టి వారందరూ వట్టివారే. ప్రపంచమంతా దేవుని యొక్క మహాశక్తి చేత నడిపించబడుతుందే కానీ మన శక్తి కానీ మన బలము కానీ మన భక్తి కాదని నేను మరి గట్టిగా చెప్పగలను. ఎన్నో సంవత్సరాలుగా వాక్యము చదువుచున్న పిల్లలకే
వాక్యము దరి అంచు తెలియని వారు చాలామంది లేకపోలేదు. అయితే చదువుకునే పిల్లలకే వాక్యం దరి దాపు చేరకపోతే మరి వాక్యం చదవని వారికి కనులుండి చూడని వారికి బైబిల్ చదివే మనసు లేని వారికి మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బైబిల్ చదవాలి, తెలివిండి కూడా చదువుండి కూడా చదవని వారు చదివే మనసు లేని వారు వాక్యం హృదయంలో చేర్చుకోవాలని మనసు లేని వారు వాక్యాన్ని అర్థము చేసుకునే స్థితి లేని వారు ఎంతమంది ఉన్నారో మరి వారే కాక బైబిల్ చదవటానికి చదువులేని పిల్లల్ని మరి ఈరోజు వినాలని వాక్యం విని అర్థం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన పూర్తిగా సంఖ్యాకాండములో భూలోకములో పుట్టలేదు. సంఖ్యాకాండము ముద్రించినప్పుడు కానీ రచించినప్పుడు కానీ సంఖ్యాకాండములో మోషే కాలములో బెయేరు కాలములో బిలాము కాలములో సంఖ్యాకాండము వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. అయితే ఆ కాలంలో యేసు ప్రభువారు ఉదయించలేదు. ఉదయించకపోయినా ఒక ఉపమానము చెప్తా ఉన్నాడు. బెయేరుకి ఒక దర్శనం, బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి. అయితే ఆయనకు వచ్చిన దేవోక్తి ఏమిటి అంటే ఖచ్చితంగా దైవ దర్శనం చూస్తున్నట్టుగా మనం చదువుతున్నాం బైబిల్ని. దైవ దర్శనం చూసినప్పుడు దేవోక్తి అనగా దేవుడు మాట్లాడాడు అని అర్థం. దేవోక్తులు వినే భక్తులు భూలోకములో చాలా అరుదు. అయితే ఆ అరుదైన ప్రజలు భూలోకములో ఎక్కడున్నారో అట్టి వారందరితో దేవుని కృప మెండుగా ఉదయించినగాక. అందుకని ఆయన అంటున్నాడు, మరి ఈ మాటలు వినేటప్పుడు ప్రభువా క్రీస్తు ప్రభువారు నాలో ఉదయించాడా, క్రీస్తు ప్రభువారు నాలో ఉదయించాడా, నిజంగా మా ఇంటిలో పుట్టాడా, మా ఇంటిలో పుట్టితే నా హృదయంలో పుడితే నా పిల్లలు నా కుటుంబం రక్షించబడతాం. రక్షించబడుటే కాదు, రక్షణకు తగిన మారు మనసు పొంది నలిగి కరిగి జీవిస్తాం అని మనం సాక్షులుగా ఉండాలి, మహిమగా ఉండాలి, మాదిరి కలిగి ఉండాలి అని నేను మనవ చేస్తున్నా. అందుకని వాక్యం సెలవిస్తుంది, బెయేరు కుమారుడితోనే దేవుడు మాట్లాడి దర్శనమిచ్చాడు. ఆయన వివరంగా చెప్తున్నాడు, ఇది ఆయన మాటే నా మాట కాదు. అయితే ఆయన ఏం చెప్తున్నాడో విని మనందరం తెలియని ప్రజలము నమ్మి విశ్వసించాలి. నిజంగా లేఖనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. లేఖనాలు నెరవేర్తా ఉన్నాయంటే దేవోక్తులు కూడా నెరవేర్తాయి, దర్శనాలు నెరవేర్తాయి. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచిన దేవుళ్ళు భూలోకం అందరికీ కన్నులు తెరిచే ఉంటాయి, లోకం అంతా చూస్తూనే ఉంటారు. ప్రార్థనా పనులు అనే వాళ్ళందరి గురించి మరి నేను ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రార్థన లేని వారు ఎలాగో సిద్ధపడలేదు, వారికి వాక్యము తెలియదు, వారు విని తెలుసుకుంటే దేవునికి స్తోత్రమే. అయితే విని కూడా మా దేవుడు కాదు, మాకు కాదు ఆ వాక్యము అని చెప్పేవారు ఎందరో ఉన్నారు. వారందరికంటే గుడికొస్తున్నా మనము, ప్రార్థన చేస్తున్నా మనము, దేవోక్తి కావాలని, ప్రార్థనాత్మ కావాలని ప్రజలు ఎంతమంది ఎదురు చూస్తున్నారో మరి వారందరికీ కలగబో శుభవార్త, లోక రక్షకుడు భూలోకానికి వచ్చాడు. వచ్చాడు కానీ ఈ వాక్యములో ఇంకా పుట్టలేదు, రాలేదు భూమి మీదకి. అయితే దర్శనం బిలాము చూస్తున్నాడు. ఈ బిలాము చాలా మహనీయుడు, మహోన్నతుడు, గొప్పవాడు, దేవోక్తి వినగలవాడు, ప్రవచనము చెప్పగలిగిన వాడు,
అంత గొప్పవాడు అంతటి బిలాముతో దేవుడి ఒక్క దర్శనం ఇస్తానాడు కన్నులు తెరిచిన వానికి శుభవార్త కన్నులు ఎవరికి తెలియవు అంటారు మీ అందరు ఆలోచించండి వాక్యం వినే వారికి కన్నులు లేవా లోకములో పుట్టిన వారికి కన్నులు లేవా ఆ ప్రార్థనలో రక్షణలో ఎదిగిన వారికి కన్నులు లేవా లేకపోతే నీటి బాప్తిస్మం తీసుకున్న వారికి కన్నులు లేవా పరిశీలన చేసుకుందాం అమ్మా అందుకేని వాక్యం సెలవిస్తుంది కదా ఆ ప్రియమైన పిల్లలారా మరి కన్నులు తెరిచిన వాని వార్త అంటే దేవుణ్ణి చూడగలిగిన వారికి శుభవార్త మనోనేత్రము తెరవబడిన వారికి శుభవార్త దేవుని స్తుతించే వారికి శుభవార్త దేవుని మహిమ పరిచే వారికి ఇది శుభవార్త లోక రక్షకుడు రాబోతున్నాడని తెలియజేస్తున్న బిలాముకు వచ్చినటువంటి దర్శనం మనందరం వినాలి ఈ దర్శనం ద్వారా మనందరికి అర్థమయ్యేలాగా మనం నేర్చుకుందాం అందుకని విని ఎవరు విశ్వసిస్తారో ఎవరు వెంబడిస్తారో ఎవరు ఆయన మాటకు లోబడతారో వారి హృదయంలో క్రీస్తు ప్రభువారు ఉదయించాలని ఆశపడి ఎదురు చూడమని మనవి చేస్తున్నాను ఎందుకంటే లోకములో ఉన్న వాళ్ళందరూ కన్నులు మూసుకుపోతాయి కానీ దేవుని కలిగిన వారికి కన్నులు తెరవబడతాయి ఇది ప్రాముఖ్యమైన మాట దేవుడిని చూసే కన్నులు దేవుడితో మాట్లాడే చెవులు ఉన్నాయి గనక వారు ధన్యులు అందుకని ఈ శుభవార్త వినే వారికి కూడా అందరూ ధన్యులే అందుకని దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై అదిగో బిలామట సర్వశక్తుని దర్శనము పొందెను సర్వశక్తుని దర్శనము పొందటానికి ఆయనకు ఇచ్చిన కృప తలాంతు గొప్ప యోగ్యత దాన్ని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక అందుకని బిలాముకి ఎంతో వరము ఫలము కలిగిన వాడు అందుకనే ఆయన అంటున్నాడు కదా అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై ఉన్నాడట అంటే పడుకున్నాడే కానీ లేకపోతే ఇంట్లో ఉన్నాడే కానీ లేకపోతే మందిరంలోకి వెళ్ళాడే కానీ ఆయనకి ఆయన పరవశుడయ్యాడట పరవశుడు అనగా మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనస్సు దేవునితో ఉన్నది అందుకనే ఆయన ఆత్మవశుడయ్యాడు పరవశుడయ్యాడు అప్పుడు ఈ గొప్ప దర్శనాన్ని చూపిస్తున్నాడు దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని సర్వశక్తుని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు అంటే మీకు అందరికీ ఏమర్థమవుతుంది యేసు ప్రభువుని బిలాము చూస్తున్నాడంట కానీ దర్శనములో ప్రస్తుతము సమీపము కాలేడట ప్రస్తుతము భూమి మీద ఉన్నట్టుగా కాదట ఇదే మహిమ కలిగిన వార్త దేవునికి స్తోత్రం ఈ మాట ఎవరు చెప్పగలరు మనకి ఇంకా కొన్ని వేల సంవత్సరాలకి పుడతాడనగా ఇంకా 4000 సంవత్సరాలు ప్రభువారు పుట్టడానికి ముందే బిలామును వాడుకున్నాడు ఆయన గురించిన వార్త చెప్పటానికి ఆయన కృప శక్తి మహిమ మరి ప్రజలందరి మీద మరి ఉంటేనే ఈ వాక్యం అర్థమవుతుంది అందుకని ఆయన ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచు సమీపమున ఉన్నట్టు కాదు దేవునికి స్తోత్రం ఎంతమందికి అర్థమైంది సమీపమున అంటే దగ్గరలో లేడు ఒక నెలకు పుడతాడు ఒక సంవత్సరానికి పుడతాడు అని రాయబడలేదు ఎప్పుడు పుడతాడో కానీ సమీపముగా లేడు అందుబాటులో లేడు దగ్గరలో లేడు సూచనలు అర్థాలు గ్రహించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా ఇలాంటి శుభవార్త మరి చెప్పగలిగిన బిలాం ఎంత
గొప్ప జ్ఞానముతో ఆత్మతో నింపబడి పరవశుడయ్యాడు. అంత గొప్ప బిలాముకి ఇచ్చిన దేవోక్తి ద్వారా మనం వింటున్నాం. అయితే మనందరం ఎంత అర్థం చేసుకోవాలి అంటే మరి ఇంకా ముందుకు వెళ్దాం. నక్షత్రము యాకోబులో ఉదయించును చాలు. నక్షత్రము యాకోబులో ఉదయించుద్ది అంటే నక్షత్రమనగా వెలుగైనది అని ఒక వార్త. నక్షత్రముగా అనగా యేసుక్రీస్తు ప్రభువారే నక్షత్రములాగా భూలోకానికి వస్తాడని వచ్చేటప్పుడు ఎక్కడ ఉదయిస్తాడు అంటే యాకోబు వంశముల నుంచి పుట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు పుడతారు? యేసు ప్రభువారు యాకోబు వంశములో పుట్టబోతున్నాడు. అది మనందరికీ అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నాడు దేవుడు. అందుకని యాకోబు వంశములో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. దేవునికి స్తోత్రం. రాజదండము యేసు ప్రభు వారి పేరంటే యేసు ప్రభు వారే, ఆయన పేరు అదే, ఆయన ఉద్యోగం, ఆయన తీసుకున్న అధికారం రాజదండం. ఆయనకున్న ఆధిక్యతలు రాజుగారు, రాజులకి రారాజు, రాబోతున్నా రారాజు, రాజ్యాలు ఏలబోతున్నవాడు పరిశుద్ధుడు. అయ్యా నిజంగా ఇటువంటి మహనీయుడు భూలోకములో ఎక్కడా మరలా చూడటానికి ఇక రాడు రాబోడు కనపడడు. అందుకని ఇశ్రాయేలులో రాజదండము లేచును. రాజదండము అనగా రాజ్యాలు ఏలేవాడని, రాజ్యాన్ని కట్టేవాడని, ప్రజల్ని ఆయన తట్టుకు ఆ దండనతో తిప్పగలడని, మలచగలడని, సర్వశక్తి ఆయనకు ఒక్కడికే ఉందని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆయన కృప అర్థమైన వారికి ఆయన మహిమ కలుగునుగాక, ఆయన మహిమ చూతురుగాక. వాక్యం సెలవిస్తుంది. ఇంకేమంటున్నాడంటే అది మోయాబు ప్రాంతములను కొట్టును. దేవునికి స్తోత్రం. అందుకని మీకు సంవత్సరం సంవత్సరం ఈ వార్త మీకు తెలియాలి. ఆ రాజదండము యాకోబులో ఉదయించినాక, ఇశ్రాయేలులో రాజదండము లేచినాక ఎక్కడెక్కడికి వెళ్ళింది అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవునికి విరోధుల దగ్గరికి వెళ్ళిందట. ఎవరైతే, ఏ గోత్రం అయితే, ఏ తెగ అయితే శాపగ్రస్తంగా ఉందో, ఏ తెగలైతే దేవునికి విరోధంగా పుట్టినయో, ఏ తెగలో శాపం పొందారో వారికి దేవుని రాజ్యము లేదు. అందుకేనే వారికి దేవుని రాజ్యము కలిగించటానికి భూలోకానికి యేసు ప్రభువారు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనందరం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధులు కాదు మోయాబీలు. ఎక్కడ పుట్టారు అంటే లోతు ఉన్నాడు బైబిల్లో. లోతు, లోతు భార్య ఈ లోకములో సుదోగుమర పట్టణము కాల్చివేయబడినప్పుడు బయటకు తెచ్చారు వాళ్ళని. బయటకు తెచ్చినప్పుడు దేవదూతలు కష్టముతో తెచ్చారు. చాలా కష్టపడ్డారు వాళ్ళు. భూమి మీదకు దిగి లోతు, లోతు కుటుంబాన్ని రక్షించటానికి వచ్చారు. రావటమే కాక వారిని ఆ గ్రామము, ఆ పట్టణము నుండి బయటకు తెచ్చి చేతులు పట్టుకొని తెచ్చి విడిచిపెట్టారు. మీరు వెళ్ళండి, ఆ ద్వీపము దగ్గరకు వెళ్ళండి, ఆ ద్వీపవాసుల దగ్గర ఉండండి, ఈ గ్రామం వైపు చూడబాకండి, వెనక్కి తిరిగి చూడబాకండి అని దేవదూతలతో వారికి బోధించబడిన మాట ఇది. మోయాబీలు ఎక్కడ పుట్టారో మీకు తెలియాలి కదా. అందుకని ఈ లోతు
భార్య పిల్లలు వెళ్తూ ఉండగా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఇది మనందరికి తెలిసిన చరిత్ర. చూసినప్పుడు ఆమె ఖచ్చితంగా ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమెను విడిచి పిల్లలు తండ్రి కలిసి దీపావాసులుండ అక్కడికి వెళ్లకుండా వారు ఖచ్చితంగా ఒక కొండ ప్రదేశం తగిలితే అక్కడ దీపవాసులు మానవాళి సంచారం లేని కాడ నివాసం చేశారు. అయితే ఆ ప్రజలు ఎవరు లేకపోవటం వలన తండ్రికి మత్తుపానం ఇచ్చినట్టు పాపము చేసినట్టు అక్కడ క్రియ జరిగితే వారి పిల్లలకి మోయాబులు పుట్టారని ఉబసీలు హివ్వీలు హిత్తీలు వీళ్ళు అందరూ ఆయా తెగలు వారి కుమార్తెల నుంచి తండ్రి వలన వచ్చిన సంతానం అక్కడ ఉద్భవించారు. అయితే ఆ పాపము వారికి పోవటానికి అవకాశం లేదు. యేసు ప్రభువే రాకపోతే వారికి దేవుని కృప లేదు, దేవుని రాజ్యము లేదు. మరి ఏం చేయాలి? అందుకని తండ్రి ఒక ప్రణాళికను తయారు చేశాడు. ఇలాగ బైబిల్లో అక్కడక్కడ దేవుని ఉగ్రతకు గురైన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరంటే కయ్యోను దేవుని ఉగ్రతకు గురైపోయాడు. అక్కడ వారు దేశ దిమ్మరలు అయిపోదురుగాక అని శపించాడు దేవుడు. ఎలీషా దగ్గర గెహాజీ ఏదైతే వెండి బంగారం వద్దన్నాడో అవి తెచ్చుకోవడాన్ని బట్టి గెహాజీ సంతానానికి గెహాజీకి కుష్టు కలిగింది. ఇలాగా ప్రపంచమంతా గాలిస్తే కోకొల్లల మంది ప్రజలు దేవునికి దూరమైపోయారు, ఊరికి వెడమైపోయారు, ప్రజలకు ఎడమైపోయారు. మరి ఖచ్చితంగా ఊరిలో ఉన్న ప్రజలలో వెలివేసి కుష్టు రోగుల్ని ఎడంగా పెట్టారు. ఇలాగ చూస్తే మోయాబు దండమును మోయాబుకెళ్ళి ఇస్రాయేలులో రాజదండము మోయాబు ప్రాంతానికి వెళ్ళి వారిని కొట్టింది దండించింది అని చెప్పి రాశాడు. ఈ ప్రజలందరూ యేసుక్రీస్తులో తొలగిపోయారు గనక, శాపం వచ్చింది గనక, కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే దేవుని దారి లేక ఉంటున్నారు గనక వారు నశించిపోవటం తండ్రికి ఇష్టం లేక మనందరి మీద జాలితో ప్రేమతో ఖచ్చితంగా ఆయనే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకేని ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు రాజదండం లేవటమే, ఎక్కడ ఉండాలి? ఆయన ప్రజల దగ్గర ఉండాలి, ఇశ్రాయేలు ప్రజలతో ఉండాలి, యాకోబు సంతానంలో ఉండాలి. అక్కడ లేడండి. మోయాబు ప్రాంతానికి వెళ్ళి వారందరిని మార్చి నిజమైన రక్షకుడును నేనే వచ్చాను, మీ అందరి శాపము తొలగిపోవటానికి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో ఇదే మాట చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా, నీవు ఎన్నిసార్లు నా చేతులు చాపి నిన్ను పిలుస్తున్నానో నా రెక్కల చాటుకు రమ్మని. కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని ఎలా పిలిచిందో నేను అలాగే మిమ్మల్ని పిలిచాను, అయినా మీరు రానొల్లకపోయారు అనని. ఇప్పుడైనా ఇకనైనా మీ ప్రవర్తన అంతటను జాగ్రత్తగా చూసుకో, దిద్దుకో, కడుక్కో, అప్పుడే మిమ్మల్ని రక్షించటానికి సమర్థుడు అయిన యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. అందుకని అటువంటి ఆయన వచ్చినాకే ఈ ప్రపంచంలో ఉన్న శాపాలు తొలగిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎంతమందికి ఈ చరిత్ర అర్థమైందో. అంతేకాక
పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమంటే వెళ్ళలేకపోయిన ప్రజలు మాంసము పూరేళ్ళు తింటున్నప్పుడు వారి నోటిలోనే తినే ఆహారం ఉండగా వాళ్ళు ప్రాణాలు విడిచినట్టు దేవుని ఉగ్రత వారి మీద చూపినట్టు అక్కడ ఉంది. ఆ ప్రజలకు కూడా దేవుని రాజ్య సంకల్పన దేవుడు నిర్మించాడు. దేవునికి స్తోత్రం. వారే హెజ్కెల్తో మాట్లాడిన మాట లోయలోకి దించాడు. దించి అక్కడ కూడా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఇది లేఖనం. అయితే ఆ ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి హెజ్కెలు ఈ ఎముకలు బ్రతుకుతాయా అని చెప్తే ఏమో తెలియదు ప్రభువా, నాకు తెలియదు నాయన, నీకే తెలుసయ్యా అని ముమ్మారు హెజ్కెలు ప్రభుతో మాట్లాడాడు. అప్పుడు లోయలోకి దిగు, ఎండిపోయిన ముకులారా బ్రతుకుడి అను, కండ్రములు కలుగునుగాక, శరీరము కలుగునుగాక, నరములు పొదుగునుగాక, ఇలా ఒక్కొక్క అవయవంతో దేవుడు మాట్లాడమని చెప్పినప్పుడు హెజ్కెలు మాట్లాడుతూ ఉండగా ఎండిపోయిన ఎముకలకు జీవము కలుగు చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎంతమంది ఆ ఎముకలు అనగా ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తూ ఉంది. వారందరూ ఆత్మీయతలో చనిపోయారు, దేవుని కృప పొందలేకపోయారు. కనుక వీళ్ళందరికీ దేవుని మహిమ రాజ్యం కట్టాలని భూలోకమును మరలా తిరిగి జన్మించటానికి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అంతే కనుక అందుకని 19వ వచనములో యాకోబు సంతానము ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శాశ్వమును నశింపచేయును. దేవునికి స్తోత్రం. యాకోబులో ఎవరు పుడతాడట? ఏలిక పుట్టును. ఈ ఏలిక అనబడిన వ్యక్తి యేసు ప్రభువారే అని ఖచ్చితంగా వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే వాక్యానుసారంగా మనం ఆలోచించాలి, వాక్యానుసారంగా మనం గమనించాలి. అందుకని ఈ ప్రజలకున్న శాపం పోటానికి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. అందుకని ద్వితీయోపదేశ కాండములో ఆయన 32వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆకాశ మండలమా సెవియగ్గుము, నేను మాట్లాడుదును. దేవునికి స్తోత్రం. అందుకని ద్వితీయోపదేశ కాండములో దేవుని ప్రవచన వాక్యము మనకేం చెప్తుందో విందాం. ఆకాశ మండలమా అని పిలుస్తున్నాడు, సెవియగ్గుము నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినమంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? భూలోకంలో ప్రజలు ఉన్నారండి, కోకొల్లల మంది ఉన్నారు. ద్వితీయోపదేశ కాండానికి 4 కాండాల ప్రజలు ఉన్నారు. 4 కాండాలు ధర్మశాస్త్ర గ్రంథం అంతా ముద్రించబడింది. 4 గ్రంథాలు ముద్రించబడకముందే మానవుడు ఉన్నట్టు బైబిల్ తెలియచేస్తుంది. ఈ 4 గ్రంథాలు రాకముందే ఆదాము అవలు పుట్టినట్టుగా మనకు తెలుస్తుంది.